తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుపకృత నామ సంవత్సర ఉగాది వేడుక ఘనంగా జరిగింది. ఉగాది వేడుకలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోని వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం గావించారు. పండితులకు బహుమతి ప్రదానం చేశారు. శ్రీ సుపకృత నామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రవచనకర్తలు ప్రవచనాలు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ స్వామి వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనుగ్రహం చేత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనందరం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభవాది నామ సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు తెలుగు వారి ప్రామాణికం అయితే అందులో వికారిని చూసాం. వికారి అంటే వికారంగానే ఉంది. అలాగే ఇవాళ శుభకృత్ అంటే అన్నీ మంచే జరిగేటువంటి వసరంలోకి మనం అడుగెడుతున్నాం. ఈ క్రమంలో గడిచిన 2 సంవత్సరాల కాలం కరోనా అనేటువంటి ఒక విపత్తు. మనం ఎప్పుడు కూడా ప్రాంతాలు, జాతీయం అనేటువంటి మాటలు విన్నాం, కానీ ప్రపంచమంతా గడగడ వణికిపోయినటువంటి విపత్తు నుంచి ఆ పరమేశ్వరుడు మనల్ని రక్షించాడు. అంటే ఎంతో మందికి సోకింది, తగ్గింది. సోకలేదంటే అది దైవానుగ్రహమే. ఆ దైవానుగ్రహం చేత ఆరోగ్యంగా ఉన్నటువంటి మనందరం ఈ శుభకృత నామ సంవత్సర ప్రారంభం నాడు, ఉగాది నాడు, స్వామి అమ్మవార్ల సన్నిధి అంటే శక్తిపీఠం, మనం నడిచే ప్రతి కదలిక దేహంలోనే శక్తి దహనం. అటువంటి ఆ శక్తిపీఠమైనటువంటి మాణిక్యాంబ అనుగ్రహము, అలాగే జగత్ రక్షకుడైనటువంటి పరమశివుడు, శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు, అటువంటి విశ్వాస నిశ్వాసాలకి ప్రతీకగా ఉన్నటువంటి మన ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకల్ని మనం జరుపుకుంటాం. ఈ సందర్భంలో మనకి సౌరమానము, చంద్రమానం అనేటువంటి 2 ఐనాలతో కూడినటువంటి దానిని మనం అనుసరిస్తూ ఉంటాం, జనించి ఉంటాం. సృష్టిలో ఏది కూడా చెడు లేదు. దైవం ఎంత గొప్పవాడంటే ఈ విశ్వం మనకు అన్నీ ఇచ్చింది. విశ్వమే మనకి ఉదయం ప్రాతకాలంలో సూర్యుడు, సాయం సమయంలో చంద్రుడు, నిత్యము మనం జీవించి ఉండటానికి వాయువు, జీవనాధారమైనటువంటి జలము, ఏదైతే శేషంగా ఉన్నటువంటి దహించడానికి అగ్ని, పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో మనం ఆచరించాల్సింది ఏమిటి, ఈ జగత్తంతా కూడా దేనిని అనుసరించి నడుస్తుంది అని ఆలోచన చేసినప్పుడు జగత్ సర్వం ధర్మానికి అధీనమై ఉంది, నీలో ధర్మం ఉంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనే ఆ సందర్భంలో ఈరోజు ఈ శుభకృతిని మనకి ఏ ఫలాలు ఇస్తుంది, ఈ శుభకృతిలో మనం ఏ ఏ కార్యాలు తలపెడితే సఫలమవుతాయి, వారి వారి యొక్క మనోభావాలు ఎంత నిబ్బరంగా ఉండాలి అనేటువంటి లక్ష్యాలని నిర్దేశించేటువంటిది పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం చేత అంటే నీలో ఒక మంచి ఆలోచన కలగాలి. నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది, నీ ఆలోచనే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఈ సందర్భంలో మనందరం కూడా మనల్ని కలుపుతుంది. ఈ కలిపే క్రమంలో మనందరం కూడా ఒక చోటకి చేరి 4 మంచి మాటలు మన మనస్సుల్లో నింపుకున్నట్లయితే ఈ క్షేత్ర మహిమ చేత భీమేశ్వరుడు, మాణిక్యాంబ, అలాగే సూర్యనారాయణమూర్తి, మహావిష్ణువు మన క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ఏమిటంటే మాణిక్యాంబ ఉన్నారు. ఈ దివ్య క్షేత్రంలో ఈ శుభకార్యం అంటే ఈ పండుగ ఉగాది జరపడం అంటే నేనైతే భావిస్తున్న మనసులో ఎన్నో జన్మల తెలియకో తెలుసో గత జన్మ సంస్కారం చేతో, లేదే నా తల్లి తండ్రులు చేసినటువంటి పుణ్య కార్యాల చేతో ఈ క్షేత్రానికి పాలకుడిగా నింపగదంబ భక్షణం వ్యాపకు పచ్చడి షట్రుజులతో కూడి ఉన్న ఆ యొక్క వ్యాపకు పచ్చడిని ఆరగించారు. ఇందులో షట్రుజులు ఉంటాయి.
ఈ ఆరుచులు కూడా ఈ యొక్క ब्राह्मण प्रसाद सर्वकार्येषीफल सिद्धिस्तु राजमुखे राजकार्येषु सर्वदा दिग्विजयफल सिद्धिस्तु सभा मध्ये अकुंठित वाग्वैखरी सिद्धिस्तु माणिक्यांबासने भीमेश्वर स्वामिनः अनुग्रह प्रसाद सिद्धिस्तु निरंतरं।